యాక్చువల్గా ఈరోజు ఇంటర్వ్యూలో మా విజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. నేను సినిమా చూస్తూ అప్రయత్నంగా నేను చాలా సార్లు హనుమంతుడు కనిపించిన వాళ్ళు దండం పెట్టాను అన్నారు. నాకు తెలియదు అసలు, అంటే ఇంకా ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవ్వలేదు అది. ఓకే ఓకే, ఇంటర్వ్యూలో చెప్పారు. అలా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సింగీతం శ్రీనివాస గారు ఫోన్ చేశారు. నేను ఆయన నాకు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాను. ఆయన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో నాకు కూడా అలా చేయాలని ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో ఆయన నాకు ఫోన్ చేసి నా కాల్కి దెబ్బ తగిలింది ప్రశాంత్, ఒక వన్ ఫ్యూ డేస్ బ్యాక్ అది లేకపోయి ఉండే కానీ ఈ పాటికి ఫ్లైట్ వేసుకుని వచ్చి నీకు హగ్ ఇచ్చేవాడిని, జస్ట్ నీకు హగ్ ఇవ్వడం కోసం నేను ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని అన్నారు. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అది కాకుండా చాలామంది పేరెంట్స్ మా పిల్లలు, నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను, రియాక్షన్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఒక పిల్లడు ఏడుస్తున్నాడు సినిమా చూస్తూ లాస్ట్లో హనుమంతుని చూసి, కళ్ళలో నీళ్ళు వచ్చేసి పార్వస్యంతో, భక్తి పార్వస్యంతో మిలిగిపోతున్నాడు. సో ఇలాంటి రియాక్షన్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. అంటే లైక్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం, చాలా రోజులైంది నేను చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అంత పూనకం వస్తుందంటారు కదా, ఇప్పుడు అలాంటి పూనకం వచ్చే ఇలాంటి సినిమా చేయగలిగాము అందరం కలిసి, నేను ఒక్కడిని కాదు అందరం కలిసి చేయగలిగాము అన్నది చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మనీ హౌస్ఫుల్ బోర్డ్స్ అగైన్ 10th కూడా హౌస్ఫుల్ బోర్డ్ పడడం అనేది, ఈవెన్ తమిళలో కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగినాయండి. కర్ణాటకలో కూడా అసలు చాలా ఎక్కువ షోస్ పెంచారు. అంటే మెయిన్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ది ఆల్ నో దట్ ఇట్స్ తెలుగు ఫిల్మ్ కదా. సో తెలుగు సినిమాకి నేషనల్ వైడ్ విపరీతమైన రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మేము సెకండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నామో, సో దెర్ విల్ బి అ బిగ్గర్ సెకండ్ రిలీజ్ అన్నమాట. ఓకే, సో చైనాలో జపాన్లో ఏదైతే మేము ప్రామిస్ చేసామో అదంతా కూడా మీరు అన్నారు కదా, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో చేయబోతున్నాం బట్ చేయలేకపోయాం. మాకున్న బ్యాండ్విడ్త్ లో ఒకేసారి చేయలేకపోయాము. ఇప్పుడు యాజ్ వి స్పీక్ జపాన్ డిస్ట్రిబ్యూటర్ చూస్తున్నారు ఇప్పుడు సినిమా. ఓకే, సో ఎన్ని భాషల్లోకి ఎన్హాన్స్ చేయబోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మొత్తం ఆల్ లాంగ్వేజెస్ అండి, మేము ఏదైతే ఇంగ్లీష్ స్పానిష్ కొరియన్ చైనీస్ జపనీస్ ఈ లాంగ్వేజెస్ అన్నింటిలోకి ఇప్పుడు షిఫ్ట్ చేయబోతున్నాం, ఐ మీన్ ట్రాన్స్లేట్ చేయబోతున్నాం. ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అది? అది ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఈ డిస్ట్రిబ్యూటర్స్ చూస్తున్నారు, అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూస్తున్నారు, అక్కడున్న రిలీజ్ డేట్ అది చూసుకుని నాకు తెలిసి వితిన్ అ మంత్ ఆర్ టూ. ఓకే, అది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము ప్రమోట్ చేస్తాము, అదంతా ప్లాన్ చేయాలి. ఇప్పుడు అధీరా కూడా ఈ యూనివర్స్లో భాగంగానే వస్తుంది, సెకండ్ ఫిల్మ్ అధీరా. ఓకే, ఎప్పటి నుంచి అది? అది ఆల్రెడీ దాని మీద వర్క్ స్టార్ట్ అయిపోయింది. అది ఇమీడియట్గా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచే వి విల్ స్టార్ట్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ దట్. కానీ ఆల్రెడీ మీ మీద బాలీవుడ్ ఫోకస్ పెట్టిందంట, ఉంటుంది కదండి ఆటోమేటిక్గా సినిమా అంత బాగా చేస్తున్నప్పుడు. పర్టికులర్లీ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ రాజమౌళి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ కానీ మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్స్ బాలీవుడ్లో చాలా బాగా చేస్తున్నాయి. సో ఆ కోవలో యూనో ఈ సినిమా కూడా అంత బాగా ఆడుతుండేటప్పటికి ఆటోమేటిక్గా ఆఫర్స్ ఉన్నాయి. అందులో సగం మందిని ఇంకా సగం మందిని 10% కలవగలిగాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ కోసం మళ్ళీ వచ్చాను, ఇప్పుడు మళ్ళీ రేపు బయలుదేరి మళ్ళీ వెళ్తున్నాను ముంబై. ఓకే, ఏంటి ప్రమోషనల్ టూర్ మొత్తం నాతో అంత అయిపోయిందా? ఎలా? ఇంకా అవ్వలేదండి, కొంచెం చేసుకుంటూ వస్తున్నాము. మేజర్గా ఇప్పుడు మళ్ళీ రేపు అలా బయలుదేరి వెళ్ళాలి, వెళ్ళి ఇంకా ప్లాన్ చేయాలి, ఇంకా బెటర్గా చేయాలి అక్కడ ప్రమోషన్. అయోధ్యలో ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఇంకా లేదు అసలు అక్కడ, ఓన్లీ విఐపి దర్శనమే అవుతుంది కాబట్టి ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అలా అయోధ్య వెళ్ళే ప్లాన్ చేస్తాం. ఏంటి అక్కడ ఏమన్నా యాక్టివిటీ ఏమి చేయబోతున్నారు? ఏం ఆలోచించలేదు మామూలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అసలు ఆ టెంపుల్ చూద్దాం అన్నది ఫస్ట్ ఇంటెన్షన్. ఓకే, అసలు ఎలా ఉంది ఏంటి పర్సనల్గా చూస్తే ఆ ఫీలింగే వేరు కదా. సో ప్రమోషన్ పరంగా ఏం ఆలోచించలేదండి ఇంకా. ఓకే, థియేటర్ విజిట్స్ అయితే చేయాలనుకుంటున్నాం చాలా ప్లేసెస్లో, అది ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాం.